राष्ट्र डाइवर्शन पॉलिटिक्स जगन मोहन रेड्डी गारु प्रभुत्वं मीदकु गानी जगन मोहन रेड्डी मीदकु गानी एदैना इश्यू वच्चिनप्पुडु दान्नि डाइवर्ट चेयडानिकि मीडिया प्रतिपक्षाल अटेंशन नु डाइवर्ट चेयडं कोसं आयन ఒక అస్త్రాన్ని ఎంచుకున్నాడు అదే టీడీపీ నేతలను అరెస్ట్ చేయడం టీడీపీ పార్టీలో ఉన్న కీలక నేతలను అరెస్ట్ చేసి అసలు విషయాన్ని డైవర్ట్ చేస్తాడు ఈ రోజు అయ్యన్న పాత్రుడు గారిని కూడా అదే విధంగా అరెస్ట్ చేశారు అయితే ఆయన డైవర్ట్ చేయాలనుకున్న విషయమే అతిపెద్ద విషయం అదే జగన్ మోహన్ రెడ్డి గారికి నిద్ర లేకుండా చేస్తుంది ఈ రోజు శర్మిల గారు ఢిల్లీ వెళ్లి సిబిఐ అధికారులకు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు వివేకా గారి హత్య కేసులో ఆ స్టేట్మెంట్ లో ఏమనుందంటే వివేకా గారి హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డి పాత్ర వైఎస్ భాస్కర్ రెడ్డి పాత్ర ఉందని చెప్పి మాకు అనుమానం ఉంది ఎంపీ సీటు విషయంలో మా కుటుంబం మధ్య గొడవలు ఉన్న మాట వాస్తవమే ఎంపీ సీటు కోసమే ఆయన్ను చంపేశారేమో అనే అనుమానం మాకు ఉందని చెప్పి స్పష్టంగా శర్మిల గారు స్టేట్మెంట్ ఇచ్చినట్లు మనకు తెలుస్తుంది ఇప్పుడు దీంతో జగన్ మోహన్ రెడ్డి గారి మెడకు చుట్టుకునే అవకాశం ఉంది ఎందుకంటే గతంలో ఇదే జగన్ మోహన్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారిని వెనకేసుకొచ్చారు సజ్జలతో ప్రెస్ మీట్ పెట్టించి అసలు అవినాష్ పాత్రే లేదని చెప్పి చెప్పించారు అంతేనా అసెంబ్లీ సాక్షిగా అవినాష్ రెడ్డి బాబాయి మా రెండు కళ్ళు లాంటివారు ఒక కొన్ని ఒక కొన్ని ఎందుకు పొడుచుకుంటుందని చెప్పి ఆయన ఏదో పెద్ద పెద్ద సూక్తులు కూడా చెప్పారు అయితే ఇప్పుడు స్వయంగా జగన్ గారి చెల్లెలే అవినాష్ రెడ్డి గారి పాత్ర ఉందని చెప్పి చెప్పడంతో జగన్ మోహన్ రెడ్డి గారు పీక చుట్టుకునే అవకాశం ఉంది ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి దీనికి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంది ఇది రాష్ట్రంలో పెద్ద విషయం ఉద్యమం రాజకీయంగా తనకు ఇబ్బంది ఎదురవుద్దేమో అని ఆలోచించిన జగన్ రెడ్డి గారు అర్ధరాత్రి అక్రమంగా పోలీసులను పంపి అయ్యన్న పాత్రుడు గారిని అరెస్ట్ చేశారు ఒకవేళ నిజంగా అయ్యన్న పాత్రుడు గారిని అరెస్ట్ చేయాల్సి వస్తే పగలపూట నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేయొచ్చు కానీ అర్ధరాత్రే దౌర్జన్యంగా గోడ దూకెళ్ళి ముసుగులేసికెళ్ళి ఎంత అరెస్ట్ చేశారు అసలు వచ్చిన వాళ్ళు పోలీసులో కాదో కూడా తెలియని పరిస్థితి యూనిఫామ్ అయితే ఉంది కానీ మొహానికి ముసుగులేసుకున్నారు నిజంగా పోలీసులు అయితే ఇలా ముసుగులేసుకుని గోడ దూకెళ్లాల్సిన అవసరం లేదు అయినా జగన్మోహన్ రెడ్డి గారికి అర్ధరాత్రి జీవోలు ఇవ్వటం అర్ధరాత్రి టీడీపీ నేతలను అరెస్ట్ చేయడం గత 3 సంవత్సరాల నుంచి మనం చూస్తుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టమైన డైవర్షన్ పాలిటిక్స్ ఏంటంటే వివేకా గారి హత్య కేసులో షర్మిల ఇచ్చిన స్టేట్మెంటు ఇష్యూ అవ్వకుండా తప్పించుకోవటం అది ఎక్కడ తన మెడకు చుట్టుకుంటుందో దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ సమాధానం చెప్పాల్సి వస్తుందో అని చెప్పే భయంతో అయ్యన్న పాత్రుడి గారిని అరెస్ట్ చేశారు అంతేగాని ఇవన్నీ ఏంటంటే గతంలో టీడీపీ నేతల మీద పెట్టిన కొల్లు రవీంద్ర గారి మీద పెట్టినా అచ్చెన్నాయుడు గారి మీద పెట్టినా ఇప్పుడు అయ్యన్న పాత్రుడి గారి మీద పెట్టినా ముఖ్యంగా ఈయన ఎవరిని టార్గెట్ చేస్తున్నారంటే బీసీ నేతలను ఎక్కువ టార్గెట్ చేస్తున్నారు ఎందుకంటే బీసీలు టీడీపీ పార్టీకి వెన్నుముక్క బీసీ నాయకులు కానివ్వండి బీసీ కార్యకర్తలు కానివ్వండి టీడీపీ పార్టీకి వెన్నుముక్క వాళ్ళని దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే డైవర్షన్ పాలిటిక్స్లో కూడా ఆయన బీసీల మీదే కక్ష కడుతున్నాడు అందుకనే మీరు ఎప్పుడు చూసినా మెయిన్ బీసీ నేతలనే అరెస్ట్ చేసి ఆయన డ్రామాలు ఆడుతున్నాడు చూడండి ఈ డ్రామా ఒక రోజు 2 రోజులు ఉంటుంది కేవలం శర్మిల గారు ఇచ్చిన స్టేట్మెంట్ను డైవర్ట్ చేయడం కోసం అయ్యన్న పాత్రుడి గారిని అరెస్ట్ చేశారు తప్ప ఆ కేసులో ఎటువంటి వాస్తవం లేదు ఎటువంటి పసా లేదు గతంలో అయ్యన్న పాత్రుడి గారి మీద అచ్చెన్నాయుడు గారి మీద పెట్టిన కేసు చూసాం మనం వాళ్ళే ఆధారాలు లేవని కోర్టుకు చెప్పారు తర్వాత కొల్లు రవీంద్ర గారి మీద పెట్టిన కేసులు చూసాం దానికి ఆధారాలు లేవు ఇప్పుడు అయ్యన్న పాత్రుడి గారి మీద పెట్టే కేసుకు కూడా ఆధారాలు ఉండవు కేవలం డైవర్షన్ పాలిటిక్స్ కోసం జగన్ రెడ్డి ఎంచుకున్న నాటకమే టీడీపీ నేతల అరెస్టు అందుకనే అర్ధరాత్రులు గోడ దూకి అరెస్ట్ చేస్తున్నారు ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి చెల్లి షర్మిల చెప్పిన స్టేట్మెంట్కి సమాధానం చెప్పాలా అవినాష్ రెడ్డిని వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలా అవినాష్ రెడ్డి మీద చర్యలు తీసుకోవాలా లేకపోతే అవినాష్ రెడ్డిని వెనకేసుకొచ్చిన నీ మీద కూడా అనుమానం ఉంటుంది తదుపరి సిబిఐ ఎంక్వైరీలో అవన్నీ వాళ్ళు చూసుకుంటారు అది మనం మాట్లాడే అంశం కాదు కాబట్టి ఇప్పటికే సిబిఐ ఒక నిర్ధారణకు వచ్చింది ఎప్పటి వరకు అవినాష్ రెడ్డిని అరెస్ట్ కాకుండా కాపాడుకుంటూ వచ్చారు ఇక అరెస్ట్ కాకుండా కాపాడటం జగన్మోహన్ రెడ్డి వల్ల కూడా కాదు ఏదైతే అవినాష్ రెడ్డిని వెనకేసుకుంటూ వచ్చాడో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు స్పష్టంగా ప్రజలకు సమాధానం చెప్పాలా వివేకా గారి హత్య కేసులో నాడు ఎందుకు దొంగ నాటకాలు ఆడారు హత్య చేసిన అవినాష్ రెడ్డిని భాస్కర్ రెడ్డిని ఎందుకు కాపాడుకుంటూ వస్తున్నారనే విషయం ఈరోజు ప్రజలకు చెప్పాలా మీ డైవర్షన్ పాలిటిక్స్ రోజులు అయిపోయినాయి ప్రజలు డైవర్ట్ అయిపోతారనుకునే రోజులు పోయినాయి సోషల్ మీడియా చాలా స్పీడ్గా ఉంది మీ డైవర్షన్ పాలిటిక్స్ని చాలా స్పీడ్గా తిప్పుకొడతారు ప్రజలు కూడా అన్నీ నిశ్చింతగా గమనిస్తున్నారు మీరు ఎన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేసినా వివేకా గారి హత్య కేసులో జగన్మోహన్ రెడ్డి తప్పించుకోలేడు సమాధానం చెప్పాలా అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి పాత్ర తేలాల్సిందే